ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి. రేపు దీపావళి రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది. 24 గంటల్లో కుబేరులవ్వడం ఖాయం. స్త్రీలు ఆ రోజున ఈ రంగు చీర కట్టుకుని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బిల్వదళాలతో పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి బిల్వదళాలకి సంబంధించిన ఒక కథను మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఆ తర్వాత మనం వీడియోని చూద్దాం. బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడానికి గల కారణాలేంటో మనం తెలుసుకుందాం. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తూ ఉండగా సంతుష్టుడు అయిన శ్రీహరి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. ఏ భార్య అయినా భర్త అనురాగంని కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు చెప్పండి స్వామి అని అన్నది. ఆమె మాటలు విన్న శ్రీహరి ఆమెతో పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కావాలని, ఆయన్ని ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. తద్వారా ఓ లోకోపకారం కూడా జరగనుందని శ్రీహరి చెప్తాడు. అలా శ్రీహరి అనుమతి పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకొని తపస్సు చేసుకోవడానికి తగిన స్థలం వెతుకుతూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటుని చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకొని ఓ అశ్వత్థ చెట్టు నీడన తపస్సుని మొదలు పెడుతుంది. అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించిన వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుడి విన్నపం మేరకు తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు చేకూర్చసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగానో శివ పంచాక్షరి జపం చేద్దామని అనుకున్నప్పటికీ తపస్సుపై మనస్సు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి వినాయకుడికి వ్రతాన్ని చేసి వినాయక అనుగ్రహం పొందుతుంది. ఆనాటి నుండి వాయువు భక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయటపడి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుడి వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవం సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్వికులను నియమించుకొని ఏకాదశ రుద్రహోమం ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో ఒక వికృత శక్తి హోమగుండం నుంచి వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపు స్తనాన్ని ఖండించి శక్తికి సమర్పించపోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎటువంటి లోపం లేకుండా చేసి వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివానుగ్రహం ఉండాలని ప్రార్థించింది. అందుకు పరమశివుడు, తథాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాలలో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నీ నివేదిత స్థలాన్ని హోమగుండం నుంచి ఒక వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వ వృక్షమని పిలుస్తారు. 3 దళాలతో ఉండే ఈ 6 దళాలతో పూజించే వారికి సర్వశుభాలు కలుగుతాయని దీవించాడు. ఇలా బిల్వ వృక్షం పరమశివుడి సేవకై సృష్టించబడింది. 6 చెట్టును పూజిస్తే 6 దళాన్ని బీరువాలో ఉంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శివ పూజలో పువ్వులతో పాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిలో బిల్వపత్రం అనగా 6 ఆకు ప్రధానమైంది. బిల్వ ఆకులతో పూజ శ్రేష్టమైనది. బిల్వపత్రాలు గాలిని నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జబ్బులు అస్సలు అంటవు. ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటి, శివునికి ప్రీతికరమైన ఈ 6 ఆకులతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 6 దళం 3 భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడు కొలువుంటారు. 6 దళం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి సంకేతం. ఇవి 3 శివస్వరూపం. శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి 6 దళం ఆవిర్భవించడంతోనే శివునికి ఆ దళం ప్రీతికరమైనదని పురాణాలు చెప్తున్నాయి. 6 చెట్టు చుట్టూ భక్తితో ప్రదక్షిణాలు చేసి భక్తితో తాకినట్లయితే శివుణ్ణి
స్పర్శించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోహిణీ నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే దారిద్ర బాధలు తొలగిపోతాయి. సూర్యోదయం నుంచి వచ్చే రోహిణీ నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. రోహిణీ నక్షత్రం చంద్రునికి చెందింది. ఇక చంద్రుణ్ణి ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి. అందుకే రోహిణీ నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది. మారేడు చెట్టు ఎక్కడున్నా, లేకుంటే దేవాలయాల్లో ఉండే మారేడు చెట్టు వద్దకు వెళ్ళి హుండీలో 11 రూపాయలు వేసి ఈ పూజ చేయాలి. మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవునేతితో దీపారాధన చేసి గంధపూ సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించి చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి. తమలపాకు, పండు, తాంబూలం పెట్టాలి. తమలపాకులు 3, 2 తెలుపు పచ్చిపోకల వక్కలు, 2 అరటి పండ్లు ఉంచి దక్షిణగా 5 రూపాయలు ఉంచి మారేడు చెట్టు వద్ద పెట్టాలి. ఆపై తమ దరిద్ర బాధలు తొలగిపోవాలని ఇష్టదైవాన్ని నమస్కరించుకోవాలి. లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. తరువాత చినుగులు లేని మారేడు దళాలను 2 లేదా 3 ఇంటికి తెచ్చుకుని ఒక దళాన్ని బీరువాలో ఉంచుకోవాలి. 2వది కవర్లో ఉంచి ప్యాకెట్లో ఉంచుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది. రోహిణీ నక్షత్రం నాడు ఇంటికి తీసుకొచ్చే మారేడు దళాన్ని క్యాష్ బ్యాగ్స్లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా మారేడు చెట్టు పూజతో సకల పాపాలు తొలగిపోతాయి. వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత. అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇక రేపు దీపావళి రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. కోట్లు వచ్చి వల్లో పడతాయి. దీపావళి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మామిడి తోరణాలు కట్టాలి. ఇంటి ముందు అదేవిధంగా పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి. దేవుని పటాలకు బొట్లు పెట్టాలి. పువ్వులతో అలంకరించాలి. అదేవిధంగా ప్రత్యేకించి ఈ దీపావళి రోజు కొన్ని రంగుల వస్త్రాలను ధరించడం వల్ల మంచి జరుగుతుందని మనకి ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ దీపావళి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు వస్త్రాలు లేని పక్షంలో ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించవచ్చు. 3 రంగులు కూడా చాలా శుభసూచకమైన రంగులు. కావున ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగు మనం ధరించడం చాలా మంచిది. పసుపు చాలా శ్రేష్టమైనది. కుదరని పక్షంలో ఎరుపు ఆకుపచ్చ ధరించడం మంచిది. ఆడవారే కాకుండా చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కూడా ఈ రంగు వస్త్రాలను ధరించడం మంచిది. అదేవిధంగా లక్ష్మీదేవిని ఎరుపు రంగు పువ్వులతో అలంకరించాలి. అదేవిధంగా ఎరుపు రంగు అక్షింతలు కలుపుకొని లక్ష్మీదేవిని మనం అష్టోత్తర శతనామావళితో పూజించాలి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులన్నా తెలుపు రంగు పువ్వులన్నా చాలా ఇష్టం. కావున మనం అమ్మవారిని తామర పువ్వులతో అలంకరించి తామర పుష్పాలతో మనం అమ్మవారికి పూజ చేయాలి. దొరకని పక్షంలో తామర గింజలతో లేకపోతే 108 వెండి తామర పువ్వులతో అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేయాలి. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.